రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యాఖ్యలు న్యాయ వ్యవస్థను కించపరిచేలా ఉన్నాయని హైకోర్టు న్యాయవాది టీడీపీ నాయకులు అలీ హుస్సేన్ విమర్శించారు. ప్రభుత్వ పరిపాలన గాడి తప్పితే న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా జోక్యం చేసుకుంటుందని న్యాయవాది అలీ హుస్సేన్ అన్నారు. పరిపాలనపై న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదు అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అమరావతి రైతులు రాజధాని కోసం భూములు త్యాగం చేస్తే వారికి న్యాయం చేయకుండా హేళన చేసే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణమని కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి న్యాయ వ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ స్థాయికి తగదని ఆయన హితవు పలికారు. ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, మీరు ఒక విషయాన్ని గుర్తించుకోవాల్సిన విషయం చాలా ఉంది. శాసనసభ అయినా పార్లమెంట్ అయినా రాజ్యాంగం బద్ధంగా పనిచేయాలి. ఎప్పుడైతే మీరు గాని చట్టాలు గాని రాజ్యాంగం బద్ధంగా ఎప్పుడైతే పని చేయవో అప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియల్ ఇన్వాల్వ్మెంట్ 100% ఉంటుంది. రాజధాని గురించి శాసనసభలో బిల్లును ప్రవేశపెడుతున్నప్పుడు 34,000 మంది రైతులలో ఏ ఒక్క రైతు ఒపీనియన్ తీసుకున్నారా? ల్యాండ్ ఇచ్చింది వాళ్ళు, వారి యొక్క భవిష్యత్తును మీ చేతిలో పెడితే ప్రభుత్వం కనీసం వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం లేదా? కోర్టులు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలు, ఆ ప్రజల్లో రైతులు కూడా ఉన్నారు.